రణరంగం సృష్టిస్తున్న కాపు రిజర్వేషన్ అంశంపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపు సామాజిక వర్గీయుల నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇప్పుడు కొన్ని పబ్లిక్ మీటింగ్లో, అది కూడా ఏదో ఇన్ హౌస్ లేకపోతే లోపల మాట్లాడింది కాదు, పబ్లిక్ మీటింగ్లో ఎవరైతే కొంతమంది కాపు యువత ప్లే కార్డ్ చూపించి కాపుల రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఆయన స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలో ఉన్న అంశము, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు, కాబట్టి నేను కాపుల రిజర్వేషన్ నేను చేయలేను అని స్పష్టంగా చెప్పాడు. చెప్పి మళ్ళీ ఈరోజు ఎప్పుడైతే కాపుల్లో ఒక రియాక్షన్ వచ్చిందో దాన్ని తట్టుకోలేక మళ్ళీ ఈరోజు ఆయన యూటర్న్ తీసుకున్న విషయం నూటికి నూరు పళ్ళు వాస్తవం. మళ్ళీ ఈరోజు చేతులు కాలేక ఆకులు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఏదైతే ఆయన మాటలు మాట్లాడారు, ఆయన మనసులో ఉన్న మాట ఏంటో బయటకు వచ్చేసింది. అది ఆల్రెడీ మొత్తం కాపు కమ్యూనిటీ మొత్తంలో కూడా స్ప్రెడ్ అయింది. అంతకుముందే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా మాట్లాడి చాలా కాపుల యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు బాధపడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ మాట మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి కాపులు నూటికి నూరు శాతం దూరమయ్యారు. ఇంకా ఆయన ఎన్ని పిల్లి గంతులు వేసినా కుప్పి గంతులు వేసినా లేకపోతే ఎన్ని ఫీట్స్ చేసినా కూడా కాపుల నమ్మకం పొందడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఆయన యూ టర్నులు వీ టర్నులు ఏ టర్నులు తీసుకున్నా ఇంకా ఆ స్టేజ్ దాటిపోయింది. కాపులు అనేవాళ్ళు వైసీపీకి పూర్తిగా శాశ్వతంగా దూరం అయిపోయారు.